హలో దేవుని స్తోత్రం అందరికీ వందనాలు వాక్యాన్ని యానించడానికి ముందుకు వెళదాం ఐ మీన్ ఈరోజు మనం ఏడవ కీర్తనను మనం పరిశీలిస్తూ ఉన్నాం ఈడు ఈరోజు మనం ఏడవ కీర్తన పరిశీలి పరిశీలిస్తూ ఉన్నాం ప్రతి కీర్తనకు దేవుని వాక్యంలో ప్రతి చోట కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టే ఈ కీర్తనలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దాన్ని మనం పరిశీలించడానికి ముందుకెళ్దాం ఐ మీన్ ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ యొక్క ఏడవ కీర్తనలో గర్జన అనే మూల పదం మనకు కనిపిస్తుంది గర్జన అనే మూల పదం మనకి కనిపిస్తుంది ఎందుకంటే హిగ్యోన్ అనే మాటతో ఈ యొక్క కీర్తన ప్రారంభమైనటువంటి సత్యం హిగ్యోన్ అనే మాట అంటే దాని యొక్క అర్థం గర్జన ఎవరు గర్జిస్తారు సింహం ఒక్కటే గర్జిస్తుంది యోధ గోత్రపు సింహన్ వెనుక ఉంటే నీవు నేను కూడా గర్జించగా ఆ సత్యాన్ని ఈరోజు మనం పరిశీ పరిశీలిస్తూ ఉన్నాం కనుక దీనిని బట్టి ఈరోజు మన ప్రసంగంశానికి మనం ఇచ్చుకునే మాట గర్జన హల లూయ మన ప్రసంగంశం గర్జన ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం దానికి కారణం మీరు నేను ఇచ్చుకున్నటువంటిది కాదు పూర్వమే ఈ మాటలో నుంచి వచ్చింది కనుక హిగ్యాన్ అనే మాటతో ఈ కీర్తన ప్రారంభమైంది కనుక ఈ రకంగా మనం ఇచ్చుకుంటూ ఉన్నాం సింహం ఒక్కటే భయం లేనటువంటి జంతువు సింహమే అడవికి రాజు నీవు నేను ఆ రాజు బిడ్డను ఈ అడవి లోకానికి గుర్తు లోకానికి ప్రస్తుతపు అధికారి అయితే సాతానికి మహా గొప్ప అధికారి మనరాజు అయినటువంటి గర్జించే సింహం కనుక ఆయా సమయాల్లో గర్జించు సింహం వెనుక మనం ఉన్నాం అన్న సత్యాన్ని మర్చిపోకూడదు సుమా అని ఈ కీర్తన మనకి గారి ద్వారా అందించినటువంటి సత్యం మనకు కనపడుతుంది ఘనత మహిమ సైక్య చెల్లెని గాక హాలి లుయ్యా కనుక ప్రియులారా అయా సమయాల్లో మనం గర్జించాలి అంటే మనుషుల మీద కాదు సాతాన్ మీద గర్జించాలి మన మీద మనం గర్జించుకోవాలి దేవుని సన్నిధిలో గర్జించు సింహంలా కొన్నిసార్లు అయినా ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి అలా లూయా అది ఈ కేతంలోటువంటి మూల భాగంగా సత్యంగా మనం పరిశీలిస్తూ ఉన్నాం గర్జన సింహం ఆకలేస్తే ఎక్కువ శాతం వెంటాడదట గట్టిగా గర్జిస్తుంది ఒకటో రెండో జంతువులు పళ్ళిదిరి పడతాయట వెళ్ళి హాయిగా తింటుంది సింహం రోజుకి నాలుగు పూటలు తింటాం మూడు పూటలు తింటాం ఒకసారి తింటుందట కనుక తిండి మనకు మూలం అవ్వకూడదు సుమా తిండికి ఎంత ఇంపార్టెన్స్ అంతే లేకపోతే నీవు నేను డాష్ అవుతాం ఆ డాష్ లో మనం నోటితో అనుకునే కన్నా దేనిలా తింటే ఇలా ఎంత అవుతామో లేకపోతే ఏమో అంటారు అట్లా కనుక సింహంలా ఉండడానికి ప్రయత్నం చేయాలి సింహానికి ఉపవాసం అన్నది తన జీవితంలో ఒక భాగం అంటే మూడు పూట్ల తింది ఇదే పని కాదు ఒకసారి తింటుంది అంతే సింహానికి ఉపవాసం అనేది జీవితంలో ఒక భాగం నీకైనా నాకైనా ఉపవాసం అనేది బాధ్యత ఏదో దానికోసం కొండది ఏదో విచిత్రాన్ని చేసినట్టుగా కాకుండా జీవితంలో ఒక భాగంగా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు గర్జన అలవాటు అవుతుంది లూయ ఘనత మహిమయ్యేసే చర్యలు కక్క ఐ మీన్ అయితే ఈ కీర్తన యొక్క సారాన్ని వెనకనున్నటువంటి ఆ యొక్క సత్యాన్ని కొన్ని మాటలు మనం తెలుసుకుంటే ఎప్పుడు రాయబడింది ఏటి అనే విషయాన్ని మనం చూస్తే ఏడో కీర్తన ఒకటో వచ్చిన పైన కొన్ని మాటలు ఉన్నాయి ఒక మాట దాన్ని చూద్దాం ఏంటి అంటే వెన్యామీ వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు ఆ గూర్చి యహో వాను గూర్చి పాడినటువంటిది అని వేణతో పాడినటువంటి కీర్తనగా కూసు చెప్పినటువంటి మాటలకు మనకి మూలంగా మనకు అర్థమవుతుంది కూషు అంటే నల్లు నలుపు అనే అర్థం నల్లని వాడు అని ఈ కూషవరు అంటే సౌలు యొక్క బంధువు సౌలు యొక్క బంధువు ఏం చేసేవాడు అంటే సౌలు యొక్క ఆస్థానంలో కూర్చుని తన ప్రధానమైన జీవిత భాగం ఏంటి అంటే దావీదిని దావీది గారిని విమర్శిస్తూ ఉండడమే దావీది మీద దావీది గారి మీద కుతంత్రాలు పన్నుతూ ఉండడమే ఇదే తన జీవితంలో ప్రధాన భాగంగా ఉంటూ ఉండేది అప్పుడు కృంగిపోలే ఏం చేశాడు దేవుడి సన్నిధిలో గర్జించాడు హలల్ గర్జించాడు నువ్వేం చేయగలవు కుషు నాలో పాపం ఉంటే నువ్వు నన్ను ఏదైనా చెయ్యరు నాలో పాపం లేనప్పుడు యోధా గోత్రపు సింహం నాతో ఉంది నా పక్కన ఉంది అని గర్జించడం మొదలుపెట్టి కూషి మీద జయాన్ని సాధించాడు కక్షతో కాదు కత్తితో కాదు ఈటితో కాదు దేవుని నేడతో దేవుని ఆలోచనతో అందుకునే దేవుడు అన్నాడు మీకు నా యుద్ధం కత్తితోటి ఈటితోటి కాదు అన్నాడు మరి దేంతో చిన్న ఆలోచన మోర్ దెన్ ఏనాఫ్ చిన్న కంటి చూపు మోర్ దెన్ ఆయన సర్వశక్తిమంతుడు అలా ఆయన అడుగు జాడల్లో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకున్నది అన్న సత్యం మనకు తెలియడమే గొప్ప మన జీవితానికి ధన్యం కనుక నీ విరోధులను బట్టి నీవు నిన్ను ఆడుపోసుకునేవారు ఉంటారే నిన్ను తిట్టుకునేవారు ఉంటారే నిన్ను చూసి అసూయపడేవారు ఉంటారే వారి గురించి నువ్వు బాధపడకు నువ్వు చిన్నాడు అయిపోతావు వారిని మెట్టులా ఉపయోగించుకుని ఉపాయికి వెళ్ళిపో డావిదారు అలాగే చేశారు నిన్ను అక్కడ చూసి అసూయ పడుతూ ఉన్నారు అంటే ఎంతో కొంత నీవు పనిచేస్తూ ఉన్నావు అని దాని అర్థం నిన్ను చూసి ఎవరు అసూయ పట్టలేదు అంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని కూడా దాని అర్థం ఓకే దావేది ముందుకెళుతూ ఉన్నాడు గనక సాధించుకుంటూ ఉన్నాడు గనక దేవుల్లో ఎదుగుతూ ఉన్నాడు గనక భవిష్యత్తుని సాధించుకుంటూ ఉన్నాడు గనక అసూయి పడ్డం మొదలెట్టారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందులో ప్రధానంగా ఈ కీర్తన రాసినప్పుడు కూషు కనుక కూర్చుని ఏదో శపించేస్తానో చూదుని కూచుని ఏదో చంపేస్తానో నిన్ను ఎట్లా చేస్తా అట్లా చేస్తా కాకుండా దేవుడిని సన్నిధిని దేవుడితో పట్టుకుని దర్శించడం మొదలెట్టాడు దేవుడు దేవుడి దగ్గర ఘనత మహిమ ఏసైక్య చెల్లెను గాక దేవుని స్తోత్రం ఈ సత్యాన్ని మనం పరిశీలించడానికి ముందుకెళ్దాం చూస్తే ఇంకా కొన్ని వెనుకున్నటువంటి సత్యాలను మనం పరిశీలన చేస్తే ఈ కీర్తన ఏ సత్యముతో రాయబడినటువంటిది అనే విషయాన్ని కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం ప్రత్యేకించి ఈ కీర్తనలో ఉన్నటువంటి దావీద్ గారు ఎగ్జాక్ట్ చేసినటువంటి సత్యాన్ని మనం పరిశీలిద్దాం కీర్తన ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలను మనం చూస్తే కీర్తన ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలను మనం చూస్తే ఈ రకమైనటువంటి మాట ఒక మాట ఉంది ఏమని ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు పదకొండవ వచనంలో మనం చూస్తే ప్రతిదినము కోపడు దేవుడు అని ఉంది ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు కాదు అయితే ఈ మాటలో చూస్తే ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఎవరి నిమిత్తము అన్నది దీని మూలంలో అందరి నిమిత్తము కాదు కూషు లాంటి వాళ్ళు ఉన్నారే ఉన్నారే ఎప్పుడు ఒకరిని నోట్లో మాట్లాడుకుంటూ బాధపడే వాళ్ళు ఉంటారే ఒకరి యొక్క దీవెనను చూసి లేదా ఒకరు ముందుకెళ్తూ ఉన్నదాని చూసి వారి గురించి రాయబడినటువంటి మాట ఇది వారి నిమిత్తం ప్రతిరోజు దేవుడు కోప్పడతాడ అంటే ఇంకా మనం చూస్తే వాళ్ళు స్వీయ తృప్తితో గడపవచ్చు కానీ క్షేమంతో వాళ్ళు గడపలేరు స్వీయ తృప్తి అంటే సొంతంగా వాళ్ళ ఆలోచనలతో తృప్తిపడి ఏదో జీవితాన్ని గడపచ్చు కానీ క్షేమంతో వాళ్ళు గడపలేరు మనం క్షేమంతో గడపాలి అంటే దేవుని యొక్క అనుమతి మనకు ఎంతైనా అవసరం దేవుని చేయి పట్టుకుని గర్జించే కృపలోనికి ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడు పని జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు గణత మహిమయ సైకత్యలోనిగాక హలే లూజ ఇంకా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తే ఏడవ అధ్యాయంలో అంటే ఏడవ కీర్తనలో పదిహేడవ వచ్చినలో ఒక మాట అన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నాడు ఏలియోన్ అనే మాట దావి గారు ఉపయోగించారు ఇక్కడ అంటే నిబంధన నెరవేర్చు దేవుడు అని అర్థం నిబంధన నెరవేర్చు దేవుడు మనకు మన మన మనకి ఎవరైతే బాధగా ఉన్నారో ఎవరి మీద అయితే ఇబ్బందులు ఉన్నాయో ఏ విషయంలో అయితే మనం బాధపడుతున్నామో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం దేవుడి దగ్గర మొరపెట్టుకోవడం మంచిదే కానీ దేవునికి నీకు ఏదైనా ఒక బాండేజ్ ఉందా ఉంటే ఆ గర్జించు సింహం నీతో ఉంటాడు ఆ ఏలియన్ నీకు ఒక నిబంధన ఇచ్చాడు కనుక దానిని నెరవేరుస్తాడు అని ఆ గ్రంథం యొక్క అర్థంగా మనకు కనపడుతూ ఉంది ఘనత మహిమ ఏ సైక్య గాక హలి నిబంధన నెరవేర్చువాడు అత్యున్నతుడు అని కీర్తనలో మొదటిసారి ఈ మాట మనం చూస్తాం కీర్తనలో మొదటిసారి మాటను మనం చూస్తాం దీనికి ముందు చూస్తే ఆది కాండంలో అబ్రహాం తూర్పు రాజులను జయించి వస్తూ ఉన్నప్పుడు వాడిన మాట చూస్తాం ఆ తర్వాత మెల్కీ సదగుతో భోజనపు బల్ల రొట్టె ద్రాక్ష కూర్చున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు అని ఇక్కడ ఏలియోన్ అనే మాటను మనం చూస్తాం మన భూమి ఆకాశములను సృష్టించినటువంటి మన సృష్టికర్త నిబంధనలను నెరవేర్చేవాడు అత్యున్నతుడు నీకు తోడుగానుంటే ఆ గజ్జంలో నీకు షేర్ వస్తుంది అలా గంత మహిమసైక చెల్లెని కాక ఐ మీన్ ఆ ఆ మాటలన్నమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ దావిది గారు వెనుక ఉన్నటువంటి చరిత్రను మనం చూసుకున్నప్పుడు కనుక దేవునికి మనకి రిలేషన్ కోసం బాండరీస్ కోసం మొదట మనం కష్టపడాలి దీంట్లో ప్రత్యేకించి ఒక నాలుగు మాటలతో ఈ కీర్తనను మనం ముగించుకోవడానికి చూద్దాం మనం ఈ యొక్క ఏడవ కీర్తన సారాన్ని చూస్తే దీనికి ఇచ్చుకున్న ప్రసంగ అంశం గర్జన మూల మాట మాటలో ఉన్నటువంటి మాట యొక్క అర్థాన్ని ఇచ్చుకున్నామంతే ఆల్రెడీ ఉన్నదాన్నే మనం తెలుగులో చెప్పుకుంటున్నాం గర్జన ఏడవ అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వచనాల వరకు చూస్తే నీతిమంతునిగా తీర్చవా అని ప్రోధపడుతున్నాడు అంటే యాక్చువల్గా ఏమని ప్రార్థన చేయాలి కూసిగాడి చూడు అని ప్రార్థన చేయాలి అలాగే చేయట్లే నీతి పెంచుకోవడానికి ప్రాకుడు ఆడుతున్నాడు నీతి పెంచుకుంటే ఏమవుతుందనమాట దేవుడు మరింత దగ్గర అవుతాడు మరింత అవుతే ఏమవుతుందనమాట ఎవరు ఈ సేవకుడు నిన్న ఆ దేవుడు ఏమంటున్నాడు నా పాపను ముట్టుకున్నట్టు అప్పుడు ఆ చూసుకుంటాడు దేవుని ఆలోచన ఎరిగి నడుచుకోమని చెప్తూ ఉన్నాడు కనుక నీతి పెరుగుతూ ఉండాలి ఆ సింహపు కేక సింహపు గర్జన మన జీవితంలో రావాలి అంటే అని దావిది గారి యొక్క మూలం ఆ తర్వాత చూస్తే తీర్పు గురించి ఏడవ అధ్యాయంలో ఏడవ కీర్తనలో ఆరు నుంచి పదహారు వరకు తీర్పు గురించి మనం చూస్తూ ఉంటాం తీర్పు దేవుని తీర్పు ఏ రకంగా ఉంటుంది ఏం చేస్తాడు ఎలా ఉంటాడు దేవుడు పాపలకు ఆ తీర్పు తీరుస్తాడు అదే రకంగా పరిశుద్ధులకు న్యాయం చేస్తాడు అని ఏంటండి పరిశుద్ధంగా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా వచ్చేటువంటి సమస్యలు ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తుంది నూటికు నూరు శాతం అనిపిస్తుంది కానీ ఎప్పటికైనా నువ్వే హీరో ఐ మీన్ అది అందుకనే కూసి నిలిచిపోలేదు దావీదు నిలిచిపోయా కానీ అదే టైంలో కూసుకున్నటువంటి వాల్యూలో వన్ ఫోర్త్ దావీది గారికి లేదు కానీ కూచి గురించి ఎవరైనా ప్రసంగం చేస్తారా ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా తిట్టడానికి జ్ఞాపకం చేసుకుంటారా కనుక నీతికి నిలబడితే దేవుడు తీర్పు తీర్చే సమయంలో నీవు హైలైట్ అవుతావు ఎందుకంటే పది మంది నిన్ను మెచ్చుకోవడం నీకు ఇష్టమా పది మంది తిట్టడం ఇష్టమా ఎవరికైనా మెచ్చుకోవడమే కదా అయితే నీ జ్ఞానంతో నీవు కావాలని మెప్పు పొందించడానికి కృత్రిమ జ్ఞానంతో మెప్పు పొందించుకోవడానికి పరిస్థితులు ఏర్పాటు చేస్తే దాని వలన ఎండింగ్ బాగోదు కానీ దేవుని ఆలోచనతో ముందుకు వెళితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మాట చెప్తున్నాను మొదట నీతిమంతుని కోసం నీతిమంతునిగా ఉండడానికి ప్రయత్నం చేశాడు ఏడవ అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు తర్వాత ఏడవ అధ్యాయం ఏడవ కీర్తనలో ఆరు నుంచి పదహారు వరకు కూడా దేవుని యొక్క రక్షణను దేవుని యొక్క తీర్పును దేవుడు పనిచేసే తీర్ విధానాన్ని ఆచరణలో పెట్టుకుని దేవుని తీర్పు కోసం ప్రాకులు ఆడుతున్నాడు వాడిని శిక్షించలే నాకు తీర్పు తీర్చి అంటున్నారు ఈయనకి తీరు తెచ్చాలంటే ముందు దేవుడికి ఈ నిష్ఠుడు అవ్వాలి ఈ నిష్ఠుడు అవ్వాలి అంటే ఈయన్ని ఈయన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దానికోసం చూశారు మూడవ మాటలో ఉన్నటువంటి ద ఈ కీర్తనల విశేషాన్ని చూస్తే ఏడవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదహారు వరకు చూస్తే అవి ఇది యొక్క వివేచన మనకు కనపడుతూ ఉంది వివేచన అభివృద్ధి చెందును కాక నాకు చెందును కాక నీకు చెందునగాక వివేచన అభివృద్ధి చేసుకుంటే గ్రాహ్యం పెరుగుతుంది అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు పాపం జరిగే విధానం గురించి చెప్తూ ఉన్నాడు పాపం చేయడానికి ఒక వ్యక్తి ప్రణాళిక వేసుకునే స్థితి గురించి చెప్తూ ఉన్నాడు పదిహేను వచ్చినలో అదే రకంగా పదహారు వచ్చినలో పాపానికి వచ్చే ప్రతిఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవునికి నచ్చంది చేసిన తెలిసిన వాక్యాన్ని పాటించకపోయినా రిజల్ట్ ఏంటో సార్కి బాగా అర్థమైపోయి సార్ అనబట్టుకున్నాడు కనుక నీవైనా నేనైనా తెలిసిన వాక్యాన్ని పాటించకపోతే ఎండింగ్ చాలా డాష్ 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 నెగిటివ్లతోటి ఇబ్బందులతోటి ఉంటుంది అని గ్రంథం పరోక్షంగా నీకు నాకు చెప్తుంది అలాగని డైరెక్ట్గా కూడా చెప్తుంది దీన్ని మనం ముందుకెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది ఘనత మహిమయ్య సైత్య చెల్లెని కాక ఆమె ఇంకా చూస్తే చివరిగా ఏ రకంగా దీన్ని ముగించాడు అంటే అత్యధికమైన సంతోషంతో ముగించినట్టుగా కనపడుతూ ఉంది బిగినింగ్ ఎలా ఉంది దేవా దేవా ఈ కూసుతో నాకేంటి బాధ అని పెట్టాడు కూచు ఏడు తండ్రి ఈ కూసు నన్ను నరకం చూపిస్తున్నాడు అని మొదలు పెట్టాడు ఎండింగ్ సూపర్ దేవా ఎక్సలెంట్ గా నన్ను నడిపిస్తూ ఉన్నావు అత్యధికమైన సంతోషం ఇస్తూ ఉన్నావు అని కనుక ఈ కీర్తన ప్రకారం దావిది గారి యొక్క జీవితంలోంచి మీరైనా నేనైనా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే గర్జన ఆ యోగా గోత్తపు సింహం మనం గర్జించం అనుకోండి ఎట్ట ఉంటుంది ఉంటది దేవుడు అనుకోండి ఆయన ఏళ్ళలో మనం ఉంటే అద్భుతం జరుగుతుంది ఈ కీర్తన మూల సారం నిన్ను పట్టుకొనును గాక శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుని ఆత్మ ద్వారా ఈ మూల సారం నిన్ను నన్ను అంటుకొనును గాక హెవీకాల్లా బబ్బులు గముల అంతకన్నా ఎక్కువగా మనల్ని పట్టుకుని ఆ సింహపు గర్జనలో భాగమవుదుము గాక ఘనత మహిమ ఏసైకే చెల్లినిగాక ఐ మీన్ థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుభ్ర ఏసయ నీకు వందనాలు ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ఏసయా ఈ యొక్క మంచి వాక్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నీ ఆశీస్సులు దయచేయండి నీ రూపలోభాలు పరచండి దీనికి నీరు కట్టి ఫలింపజేయండి అన్ని రకాలుగా మేం గొప్పవరం అవ్వాలి నీ కృపలతో మేము వర్దిల్లాలి ఈ కీర్తన సారం మాకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులు అంటుకునిగా ఘనత మహిమ నీకే చెల్లెన్గా ఏ సునామడుచునామ తండ్రి అమెన్ మన తండ్రి దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మన తోడుగా నుండి నడిపించి దీవించి ఆశ్రవించి ప్రోత్సహించి హెచ్చించును గాక అమెంట్ థ్యాంక్ యూ దేవుడి స్తోత్రం ఏసీ మిమ్మల్ని చూపించిన గాక ఐ మీన్ థ్యాంక్ యూ అందరికీ వంద